తూర్పు గోదావరి జిల్లా కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు యానం నియోజకవర్గంలోని శ్రీ కోదండరామ ఆలయంలో శెట్టి బలిజ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ఉదయం 6 గంటల నుండి అనేక మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. కోదండరామాలయంలో భక్తులు గోవింద జయరామరావు, నిర్మలాదేవి దంపతులు, దయా అర్జున్, నీతూహరి దంపతుల ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. ఆలయ అర్చకులు లక్ష్మణ్ మాట్లాడుతూ, యానం శ్రీ కోదండరామ ఆలయం శెట్టి బలిజ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయని, ఎంతో వైభవంగా విశేష పూజలు కమిటీ వారు నిర్వహిస్తారు. ఈ కరోనా మహమ్మారి నుండి అందరినీ శ్రీరాముల వారు కాపాడాలని ఉదయం 6 గంటల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారని, కొట్టిన దంపతులతో విశిష్ట పూజలు నిర్వహించాలని తెలియజేశారు. శ్రీ కోదండరామ ఆలయము శెట్టి బలిజ సంఘం కమిటీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు. శక్తి బలి సంఘం వారి చేత నిర్మించబడినటువంటి శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో ఈ రోజున చైత్ర శుద్ధ నవమైనటువంటి పర్వదినం రోజున శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారికి శ్రీ ముఖ్యంగా శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించడానికి శక్తి బలి సంఘ సభ్యులు, కమిటీ సభ్యులు, గ్రామంలో 50 మంది భక్తులు కూడా స్వామివారి యొక్క సీతారామ కళ్యాణ వైభవాన్ని తెలియజేయడానికి తండోపతండముగా ఉదయం 6 గంటల నుంచి స్వామివారి దర్శనాలు వారు తరలిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి గుత్తుల గోవింద జయరామారావు గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి అల్లుడు గారు, కుమార్తె కలిసి సంయుక్తంగా ఈ రోజున సీతారామ కళ్యాణం ఈ శక్తివజ రామాలయంలో జరిపించుకుంటున్నారు. కాబట్టి ఇంకా వస్తున్నటువంటి అనేక మంది భక్తులకు, ఇక్కడ కళ్యాణం జరిగినటువంటి భక్తులకు అందరికీ కూడా ఆ కోదండ రామచంద్ర స్వామి మరియు సీతారామచంద్ర స్వామి వారు పరిపూర్ణమైన ఆయుర్దం చేసిన గురించి, ఆ వారిని రక్షించినాక ఈ కరోనా మహమ్మారి నుంచి విడిపించి ఈ గ్రామానికి పరిపూర్ణ శ్రేయస్సుని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగించుగాక సీతారామచంద్ర స్వామి వారు అనుకుంటూ, స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతా న్యాయ మార్గం మహిమహించారు గోగ్రామే.